ఏంటే ఎవడో రావట్లేదు ఇక్కడ, ఏదో ఫోన్ వచ్చింది, మంచి గిఫ్ట్ ఇస్తారు, భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళాలన్నాం. పోన్లే సిటీ బస్ లో వద్దామంటేనేమో నువ్వేం చేసావు? ఆటో అన్నావు, ఉన్నాయి 400, 200 ఖర్చు పెట్టావు. 200 అంటే మాటల 1/4 కిలో ఉల్లిపాయలు వస్తాయి. అబ్బా ఊరుకోండి, ప్రతి దానికి తొందరే. డబ్బులు సంపాదించడంలో మాత్రం తొందర లేదు. వస్తారు, ఊరికనే ఇస్తారా గిఫ్ట్లు? ఆగాలి కొంచెం, వస్తారు కదా వాళ్లే. ఫోన్ చేశారు కదా రమ్మనమని, రోజంతా సెలవు పెట్టారు. ఏం చేస్తారు ఇప్పుడు వెళ్ళి? అవనివ్వండి వచ్చిన పని. ఏది ఎవడో రావట్లేదు అక్కడ. వస్తారు, అన్నిటికీ తొందర పడితే ఎలాగా? అంటే సీరియల్స్ మిస్ అయిపోతానని. హలో సార్. హలో మేడం. ప్రయాణాలు బాగా జరిగిందా? బాగా జరగడానికి మేము అమెరికా నుంచి వస్తున్నాం. ఏంటి, అమెరికా నుంచే కదా. సారీ మేడం, పక్క క్లయింట్ తో మాట్లాడొచ్చేసరికి లేట్ అయింది. సారీ ఫర్ ద వెయిటింగ్ మేడం. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకటి కొడుతుంది మేడం. ఇందా నుంచి ఏంటండి అది చెప్పండి. మిమ్మల్ని చూస్తుంటే అచ్చం అక్కలు అనిపిస్తున్నారు మేడం. అవునా? మిమ్మల్ని అక్క అని పిలవచ్చా? అయ్యో శుభ్రంగా తమ్ముడు, అలాగే పిలువు. మరి వాడు అక్క అయితే బావనే కదా. మీరు బావే కదా బావా. అక్క శారీ చాలా బాగుంది అక్క. ఎవరు బావ కొనిచ్చాడా? భలే అడిగావులే. ఈయన ఈ చీర పెళ్ళప్పుడు మా పుట్టింటాలు పెట్టిన చీర. ఈ చీర ఖరీదు ఎంత తెలుసా? ఆయన నెల జీతం. ఇప్పుడు అన్ని అవసరం ఏంటి అవన్నీ? ఉండండి తమ్ముడేగా. అక్క మీ ఇద్దరికి రీసెంట్ గా మ్యారీడ్ అయిందా? అయ్యో చాలేవయ్యా, 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు అయిందా? ఇద్దరిని చూస్తే ఇప్పుడే ఫ్రెష్ గా పెళ్లి చేసుకొచ్చినట్లా కనబడుతున్నారు. అందరూ అదే అంటారు. అంటే మరి హనీమూన్ కి ఎక్కడికి వెళ్ళారక్క? హనీమూనా? చాలే, ఆయన వెలగబెట్టే గుమాస్తా గిరికి 3 రోజులు సెలవు దొరికింది. అన్ని అందులోనే కానిచ్చాల్సి వచ్చింది. అంటే ఈ 10 ఏళ్ళలో ఎక్కడికి తీసుకెళ్ళదా? ఆయన ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం, లుంగి జుట్టుకుని సీరియల్స్ చూడడం, అంతే మా పని, అదే మా జీవితం. ఇంకా తీసుకెళ్ళడం మాట అంటావా? అయ్యో ఇప్పుడు యంగ్గా రీసెంట్ గా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఇల్లు వస్తున్నారు కదక్క. అదే మరి వాళ్ళ అదృష్టం. అంటే ఈ 10 ఏళ్ళలో బావ ఎక్కడికి తీసుకెళ్లేదు అన్నమాట. ఏమీ లేదు తమ్ముడు, నీ దగ్గర దాచేదే ఉంది. అయ్యో బావా, అక్కడికి వస్తున్నా బావా. ఇప్పుడే కదా కలిసాం అక్కనే, మాట్లాడుకోండి కాసేపు. అక్క మరి 10 ఏళ్ళలో అసలు ఏంటి, ఎక్కడికి అసలు ఎక్కడికి తీసుకెళ్లేదా మిమ్మల్ని? ఏమీ లేదమ్మా, ఎక్కడికి లేదు. ఇప్పుడు ఒకవేళ అవకాశం వస్తే ఏం చేస్తావు అక్క? ఆయన అనుకోవడమే గాని అది అన్న కళ నిజమైపోవడానికి. నిజమైతే అయ్యిందనుకో? నిజమైపోతేనా? ఎగిరి గంతేస్తాను ఇక్కడే. ఏమ అలా చూస్తున్నావు, నీకు ఇష్టం లేదా? ఏదో గిఫ్ట్ ఇస్తానో ఇస్తే నాకు ఇష్టం. అయ్యో బాబు ఇప్పుడే కదా అక్కడికి వచ్చింది. ఆయన అంతేలే, నువ్వు చెప్పు తమ్ముడు. ఏం లేదక్క, ఇప్పుడు మన కంపెనీ వాళ్ళు ఒక స్కీమ్ స్టార్ట్ చేశారు. ఏంటంటే గోవా 3 రోజులు ఫుల్ రిసార్ట్ లో ఫుల్ ఎంజాయ్ అన్నమాట. నీ కింద పనోళ్ళు, వంటలు, నచ్చిన వంటలు వండించుకోవచ్చు, హ్యాపీగా తిరగచ్చు, లగ్జరీగా ఉండొచ్చు. నీకు నచ్చింది కాలు మీద కాలేసుకుని ఆర్డర్ ఇస్తే చాలు, ఇట్టే వచ్చేస్తుంది. బావా ఉండు బావా, మాట్లాడండి బావా. ఏంటండి తొందర, సెలవు పెట్టారుగా రోజంతా, ఉండండి కాస్త. అంటే గిఫ్ట్ అదే అనుకున్నాను నేను. చెప్తాడు కదా. ఏంటి అక్క, ఏంటి బావని కంట్రోల్ చేయట్లేదు? ఆయన అంతేలే, నువ్వు చెప్పు తమ్ముడు ఏదో అంటున్నావు. గోవాని ఇట్టే వచ్చేస్తా అక్క. నీకు 3 రోజులు, నేను తమ్ముడిగా నేను మాట్లాడతా, 3 రోజులు రిసార్ట్ లో ఫుల్ అసలు ఫుల్ ఎంజాయ్ అన్నమాట. ఈ తమ్ముడు పంపిస్తాను నిన్ను హనీమూన్ కి. కానీ ఏం లేదక్క, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మన కంపెనీ వాళ్ళు స్కీమ్ కింద ఒక 5 లక్షలు కట్టించుకుంటారు ముందు. అంటే వాళ్ళకి ఇవి ఉంటాయి కదా కొంచెం, మరి అక్కడ ఎనం చేయడానికి అన్ని. అంతేగా? ఏంటి బావా మాట్లాడి, మాట్లాడుతున్నావు కదా నువ్వు. అక్కడికి వస్తున్నా బావా, ఒక్క 2 నిమిషాలు ఆగు. ఆయన అలాగే అంటారులే, చెప్పండి. ఏం లేదక్క, ఇప్పుడు 5 లక్షలు కట్టించుకుంటారు. అయితే అక్కడ అకామిడేషన్ అంతా మందే, జస్ట్ మీరు వెళ్ళడానికి ఆ ఫుడ్ కి మీరు ఫైనల్ గా బిల్ ఇస్తారా, బిల్ కట్టేసి వచ్చేయడం అంతే. ఇప్పుడు 5 లక్షలు కట్టాల్సి ఉంటుంది. సో 5 లక్షలు ఇప్పుడు మరి పేరు రాసుకోమంటావాదే? ఏం రాసుకుంటా, నా పేరు 5 పైసలు ఆచుకోవడం లేదు. ఏం రాసుకోమంట, రాసుకుంటది అంటే. ఏంటక్క చూడక్క, మాట్లాడు పూర్తిగా చెప్పు తమ్ముడు. ఏం లేదక్క, 5 లక్షలు నువ్వు ఇప్పుడు కట్టగలిగితే నేను నిన్ను 3 రోజుల్లో, 3 రోజులు నేను పంపిస్తా కదా నిన్ను. నువ్వు గిఫ్ట్ ఇస్తే 3 నిమిషాలు వెళ్ళిపోతా అక్కడ నుంచి.
ఏంటి బావా మాట్లాడు, నీకు ఇష్టం లేదా ఏంటి? చూడాక నీతో హనీమూన్ అంటే ఇష్టం లేనట్టుంది. ఆయన అంతేనయ్యా, నేను సంతోషంగా ఉండు ఆయన చూడలేడు, నువ్వు చెప్పు పర్వాలేదు. చెప్పక్క రాసుకోండి ఆ పేరు. అంటే మిగిలినవన్నీ కూడా తెలియాలి కదా. ఏముంది, ఏం తెలియాలక్క? నీకు 5 లక్షలు ఉంటాయి నీ దగ్గర. చిట్టుకలో చిట్టుకలో ఎక్కిస్తాను నేను ఫ్లైట్. సర్లే, బావ దగ్గర నెలవారీ ఖర్చులకే లేదంటుంటే నువ్వు 5 లక్షలు కట్టమంటున్నావు తీసుకొచ్చి. ఆయన నీకు హెల్ప్ చేయపని నేను హెల్ప్ చేస్తా అక్క. 50,000 కట్టు, 50,000 ఒక్క 50,000 కట్టండి. 3 నెలల జీతం. ఫోన్లే అక్క, అది లేదు అంటే ఒక తమ్ముడిగా నేను మాట్లాడతా కంపెనీతో. ఒక 500 కట్టు. 500 ఇక్కడ కట్టు. 500 ఉంటే నేను ఇందాక ఆర్కే జులిపల్ కొనుక్కున్నవాడిని. ఏం తక్కిది, ఉండండి చూద్దాం. ఏదో చేస్తున్నాడు కదా తమ్ముడు. ఒకసారి పూర్తిగా చెప్పాక అప్పుడు చూద్దాం. మొన్నటికి మొన్న వదినమ్మ సీరియల్ లోని పంపించా తెలుసా మీకు? నేనే పంపించే వాళ్ళని. చూసాక ఆయన సీరియల్స్ చూస్తారులే, ఇంట్లో లుంగి చుట్టుకుని చేసే పని అదే. 500 కట్టక్క. ఇప్పుడు ఇంటికి వెళ్ళేసరికి మా ఏజెంట్ రెడీగా ఉంటాడు, అన్ని పేపర్స్ అక్కడ క్లియర్ చేసుకుంటాడు. మీరు మిగతా 49,500 అక్కడ కట్టేసి బావా జస్ట్ ఒక 4 చెక్లు 6 నెలల్లో మిగతా అమౌంట్ క్లియర్ చేస్తానని ఇస్తే చాలక్క, నేను నిన్ను పంపిస్తా. నేను మాట్లాడతా కదా అందరితో. 500 ఏం లేవు బాబు, 400 ఉంటే 200 ఆటో తగలేసి వచ్చాం, ఇంకో 200 ఉన్నాయి. పిలిచారు కదా ఆ బస్సుల్లోని వాటిలో వస్తే బాగుండదని ఆటోలో వచ్చాం. ఎలాక ఈ దీనికి కూడా నిన్ను తీసుకెళ్ళలేకపోతున్నాడు ఏంటి? ఎందుకు ఇలా ఇన్ని సంవత్సరాల నుంచి ఇతనితో కాపురం చేస్తున్నాను? గోవా అంటున్నాడండి, వెళ్ళి ఆలోచించి చూస్తాం. అసలు వెళ్ళి ఒకసారి చూడొచ్చు కదా, అతను చెప్పేది వింటే ఆలోచిద్దాం. అది ఏం జరగని పని బాబు, నువ్వు ఏదో గిఫ్ట్ ఇస్తున్నావు కదా, గిఫ్ట్ ఇచ్చే బాబు. అక్కడికే కదా వస్తున్నా, ఎక్కడ మాట్లాడుతున్నా కదా. ఏంటి అక్క ఇది? చెప్పు తమ్ముడు అసలు ఏమంటావు నువ్వు? నాకైతే అర్థమైంది. 500 ఇదిగో నీ పేరు మీద నేను రిజిస్ట్రేషన్ చేస్తాను, 500 ఇక్కడ కట్టు, మిగతా అమౌంట్ నాకు ఇప్పుడు ఇవ్వక్కర్లేదు, ఏజెంట్ వస్తాడు వాడికి ఇచ్చి. నా దగ్గర 200 ఉన్నాయి బాబు, అది కూడా రైతు బజార్ నిలబడి లైన్ లో నిలబడి ఉల్లిపాయలు తెచ్చుకోవాలి నేను. నా దగ్గర 200 ఉన్నాయి, నీ దగ్గర ఏమంటే కట్టే నువ్వు. ఎలా కాపురం చేస్తున్నా నువ్వు? ఏమయ్య జేబులో రూపాయ లేక ఎలా వచ్చారయ్యా? రూపాయి కావాలి ఇచ్చేస్తా, గిఫ్ట్ నాకు ఇచ్చా నువ్వు. ఏం దాని నుంచి గిఫ్ట్ గిఫ్ట్ అన్న, గిఫ్ట్ కోసం వచ్చావా? ఇక్కడ మేము మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే ఒక ఏందయ్యా నువ్వు? హనీమూన్ కూడా తీసుకెళ్ళావు, 10 సంవత్సరాల నుంచి ఎలా కాపురం చేస్తున్నావు అక్క నువ్వు? ఈ పీప్ మొక్కండి ఏందా కట్ల కొట్టు. మా ఆయన నా గొప్ప, ఆయన్ని తిట్టినా కొట్టినా చివరికి చంపేసినా అది నా హక్కు, అది నేనే చెయ్యాలి. అసలు నువ్వే ఉడరా ఆయన అనడానికి? అంతేగా.